సి కళ్యాణ్ గారి తరఫున ఒక స్పెషల్ సర్ప్రైజ్ టు శాంతి శ్రీహరి గారు. ఇట్ ఈస్ నాట్ స్పెషల్ సర్ప్రైజ్ అండి. మేమిద్దరం ఇంట్లో భయంకరంగా గొడవ పడుతుండేవాళ్ళం ఈ చీరను గురించే. మా బావ ఏ నువ్వు ఉండవే ఏంటి నువ్వు ఈ లొల్లనే తిట్టేవాడు. అయితే నీకు సంబంధం లేని ఇష్యూ మా ఇద్దరు గొడవ అనేది. మా బావున్నప్పుడు జరగాల్సిన పని మా టైంలో మా అల్లుడు ఫంక్షన్ ఇప్పుడు కూడా కట్టుకుంటా నువ్వు కట్టాలిరా కట్టుకుంటావు అంటే ఇప్పుడు మా బావ సమక్షంలోనే ఇస్తున్నా అని చెప్పి నేను ఫీల్ అవుతూ ముందు మా చెల్లికి అన్నగాని తనకి ఈ కలర్ చాలా ఇష్టం, విపరీతమైన ఇష్టం. ఇన్ని సంవత్సరాలు ప్రతిసారి ఏ కలర్ కావాలని నేనేదో తోసేసి ఉండేవాడిని. ఈరోజు మాత్రం తనకిష్టమైన కలరు తనకిష్టమైంది తీసుకొచ్చాను. మీ అందరికీ ఈ సభాముఖంగా కూడా చెప్తున్నాను, ఈరోజు నేను ఎక్కడున్నాను ఎక్కడ ఏమిటి అనేది వదిలేస్తే మద్రాసు నుంచి వచ్చిన నాకు అంటే నేను అసిస్టెంట్ డైరెక్టర్గా మా బావకి నాకు 35 సంవత్సరాలు. ఇందాక మా సాయి చెప్పినట్టు ఇంకా సాయి ఆ బుడ్డోడే మా సేనన్న సత్యన్న వాళ్ళిద్దరికీ ఒకటే మైండ్లో శ్రీహరి చాలా పెద్ద స్టార్ కావాలి. వాళ్ళిద్దరు కోరిక ఒకటే, ఎప్పుడు మమ్మల్ని కలుసుకొని కూర్చున్నా ఏ కళ్యాణం ఆ సినిమాలో ఏ వేషం ఉంది డెఫినెట్గా ఇది కావాలని. కానీ నేను స్టిల్ ఈరోజు కూడా ఆఫీస్లో వెళ్ళి కూర్చుంటే ఫస్ట్ నా టేబుల్ మీద కనిపించేది మా బావ నాకు హైదరాబాదులో కొనిచ్చిన ఫస్ట్ ఇల్లు. స్టిల్ ఈరోజు కూడా ఆ ఇంట్లోకి వెళ్ళి నేను పడుకుంటే చాలా ప్రశాంతమైన నిద్ర వస్తుంది నాకు. శ్రీహరి నిలయం ఆ దాంట్లో ఈడు లేడు, మావాడు పెద్దోడు శశాంక్ చాలా చిన్నోడు. దాన్ని ఇనాగ్రేట్ చేసే రోజు శాంతి ఇంటి కేకును కట్ చేయించి దాని మీద ఆ కేక్ కటింగ్ చేసి నా గృహప్రవేశం చేయించి నాకు ఇల్లు ఇచ్చింది. ఈరోజు ఏం చేసినా ఏం చెందినా ఒకటి మాత్రం నిజం, మా బావ అంటే నేను షాక్ అయ్యా. సత్యబాబు వచ్చి నా దగ్గరకు వచ్చి వేరే సినిమా దీని గురించి చెప్తూ వేరే సినిమా చేస్తున్నానండి అని చెప్పారు. నాకు తెలియదు నిజంగా, మా వాళ్ళు ఎవరూ చెప్పలేదు. ఏంటంటే శ్రీహరి గారి అబ్బాయితో సినిమా చేస్తున్నాను. శ్రీహరి గారి అబ్బాయితో సినిమా నేను చేయాలండి మీరు చేయటం ఏంటంటే లేదు సార్ ఆల్రెడీ స్టార్టెడ్ అని చెప్పి నాకు చెప్పాడు. కానీ ఈరోజు ఇదే వేదిక మీద చెప్తున్నా, మా బావ నన్ను ఏ విధంగా ఇది చేశాడు ఈ ఆపర్చునిటీ నేను తీసుకుంటా. మా పెద్దోడు డైరెక్షన్లో మా చిన్నల్లుడు హీరోగా 100% ఎంత ఖర్చు అయినా పర్వాలేదు వాళ్ళ ఇష్ట ప్రకారం నేను సినిమా చేస్తా. ఈరోజు నేను ఈ స్టేజ్లో ఉండి ఏవి అప్పర్ హ్యాండ్లో ఉన్నా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మా బావ ఇచ్చిందే, మా బావ నిలబెట్టిందే. ఒక బలరాం సినిమా కావచ్చు, ఒక పరశురాం సినిమా కావచ్చు, ఏ రోజు కూడా తన బెడ్రూమ్లోకి ఇంక్లూడింగ్ ఎవరు కళ్యాణ్ ఒక్కడికి తప్పితే ఆ బెడ్రూమ్లోకి వాళ్ళిద్దరు ఉండేటప్పుడు రైట్ ఎప్పుడూ లేదు డోర్ తీసుకొని లోపలికి వెళ్ళేదానికి. అంత రైట్, ఎందుకంటే శాంతి అంత స్ట్రిక్ట్, వెరీ స్ట్రిక్ట్ ఆ విషయాల్లో. బట్ నాకు మా బావ ఇచ్చిన ప్లేస్ మాత్రం అది. డెఫినెట్గా నాన్న రియల్గా మీరు ఎలా పెరిగారో నాకు బాగా తెలుసు, మీరెంత సిన్సియర్ ఒబిడియంటో నాకు తెలుసు. కానీ మా బావ కంటే పెద్ద అవ్వాలనే కోరుకుంటా తప్పితే లేకపోతే ఆ హీరో కంటే పెద్దవాళ్ళు కాదు. శ్రీహరి గారి కంటే పెద్ద మనసుతో పెద్ద హీరో అయితే నువ్వు అంతకంటే చాలు, ఆయన ఫ్యాన్స్ చాలు నీకు, వేరే ఫ్యాన్స్ ఎవరి ఫ్యాన్స్ అవసరం లేదు. మీ అందరికీ గుర్తుందో లేదో నాకు తెలీదు, 2 డెత్లు చూసా నేను. ఒక ఎన్టీ రామారావు గారి డెత్ తర్వాత ఆ జనం, తర్వాత మా బావ శ్రీహరి గారి డెత్ తర్వాత ఆ జనం. నాకు మా సీనన్న ఒక పేజ్లో చెప్పాడు, కళ్యాణం వదిలేయి, మనం కంట్రోల్ చేయలేము, వదిలేయని. 16 కిలోమీటర్లు మేము బాడీని తీసుకొని వెళ్తే 16 కిలోమీటర్లు ఇంటి దగ్గర నుంచి అక్కడ దాకా జనం ఉన్నారు వాకింగ్లోనే. ఇంటికి ఆ సమాధి చుట్టూ ఉండేటటువంటి ఏ కాంపౌండ్ వాళ్ళు నిలబడలా, అన్ని కాంపౌండ్ వాళ్ళు పడిపోయినాయి. అంటే అంత అభిమానం సంపాదించుకున్నటువంటి వ్యక్తి. ఫస్ట్ నేను వెళ్ళటంతోనే చెప్పేవాడు, పలానా ప్రొడ్యూసర్ కష్టాల్లో ఉన్నా అంటే నువ్వు అర్జెంటుగా వెళ్ళి ఫైనాన్షియర్తో మాట్లాడి అతనికి ఒక సినిమా చేస్తున్నావు, పలానా డైరెక్టరు ఒక స్ట్రగులు లేకపోతే ఒక ఫైర్తో ఉండి ఛాన్స్ దొరకలేదు. ఇందాక మా దేవి చెప్పాడు, ఇట్ ఈజ్ ప్రాక్టికల్. దానికి ఫస్ట్ పునాది నేనే వెళ్ళి ప్రొడ్యూసర్ సెటప్పు, ఫైనాన్సింగ్ సెటప్పు, సినిమా డేట్లు సెటప్పు అన్నీ అలాగా జరుగుతూ వచ్చాయి. తనతో జర్నీ చేసిన వాడు ప్రతి ఒక్కడూ తన జీవితకాలం మర్చిపోలేడు. అలాంటి మా బావ పిల్లలు డెఫినెట్గా చాలా పెద్ద స్టార్లు అవుతారు. అసలు నిజంగా వాళ్ళు శ్రీహరి గారి ఇమేజ్కి ఏ రోజు కూడా ఆ ఇమేజ్ని క్యాచ్ చేసుకుందామని కానీ, ఆ ఇమేజ్కి మనం ఆ ఫోకస్ అవుదాం అనేది కానీ ఈ రోజు వరకు వాళ్ళలో లేదు. వాళ్ళ అమ్మ అలానే పెంచింది. ఎవరు వచ్చినా కూడా కనీసం హాయ్ అంకుల్ అని చెప్పి వాళ్ళ రూముల్లో పోయి కూర్చునేవాళ్ళే తప్పితే ఆ షోకు కానీ ఆ ఇది కానీ ఏదీ లేదు. మీరు అలానే ఎదగాలి నాన్న. ప్రతి ప్రొడ్యూసర్ భావన గురించి ఏం చెప్పుకున్నారో మిమ్మల్ని గురించి కూడా అదే చెప్పుకోవాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఈరోజు ఈ డయాస్, ఎందుకంటే మా చెల్లికి నేను మా బాగుండేటప్పుడు ఇవ్వాల్సిన బహుమతి ఇక్కడ ఇచ్చే అవకాశం దొరికింది. ఐ ఫీల్ వెరీ హ్యాపీ. అలానే సత్యబాబు ఈజ్ వెరీ గ్రేట్ మ్యాన్, చాలా మంచి ప్రొడ్యూసరు. నా దగ్గరికి ఫస్ట్ ఎంట్రీ ఏదో సమస్యతో వచ్చాడు, ఆ తర్వాత చూస్తేమో మా వాడితో సినిమా తీస్తున్నా అని చెప్పాడు. ఫ్యాషన్ ఉంది, వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళకి విపరీతమైనటువంటి తనకి ఒక సినిమా పిచ్చి. డెఫినెట్గా అతను చాలా పెద్ద ప్రొడ్యూసర్ అవుతాడు. ఎందుకంటే నేను 79 సినిమాలు తీసా. వేరే వ్యాపారాలు ఉన్నాయి, ఇట్స్ ఏ మ్యానియా. ఆ కిక్కు ఆ ప్రొడ్యూసర్ సత్యబాబులో అది ఉంది, ఆ కిక్కు చాలా ఎక్కువ ఉంది. అంటే ఎమోషన్ అయిపోతాం, ఏదైనా సమస్య వస్తే ఎమోషన్ అయిపోతాం. అతను అది కాదు, పర్లేదు సార్, ఏదైనా నేను సినిమా ఫీల్డ్లోనే ఉండాలి సార్ అంటాడు. ఇట్ ఈజ్ ఏ గ్రేట్ మ్యాన్. అలాగే కొత్త డైరెక్టర్లు, టోటల్గా ఈ టీము ఒక మంచి ఫైర్ లాగా ఉంది. వీటన్నిటిని మించి చెప్పాలంటే మా అమ్మ, ఎందుకంటే మాకు మా ఫ్యామిలీకి సీనన్న కానీ శ్రీధర్ కానీ వీళ్ళందరూ ఉంటాం వేరు, ఈవిడంటే మా బావకి ప్రాణం. ఇంకా అంతా ఇంత కాదు. మా డెఫినెట్గా నువ్వు బావని ఎలా చూసుకున్నావో దాన్ని మించి ఈ పిల్లలు నీకు అంత ఆనందాన్ని కలగజేస్తారు. నువ్వు ఏదైతే మధ్యలో కోల్పోయావో డెఫినెట్గా మళ్ళీ నువ్వు అది ఎంజాయ్ చేస్తావమ్మా.